ఇంకిరోజు చెడితే 8వ తేదీ April 2024 సోమవారం ఇంకిరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో షాక్ అంటే దిగుమతి రావచ్చు మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడుపైన ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వీటన్ని ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 66,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా వరకు అయితే దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తూ ఉంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏడో విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29 మండలు ఇంకా 31, 32, 33 వెళ్తూ ఉంటాయి. మదనపల్లి మార్కెట్లో 14 కిలోల బాక్సులు ఉంటాయి, అలాగే 25 నుంచి 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు మళ్ళీ రోజు రోజుకి అయితే పెరుగుతూ ఉన్నాయండి. ఈవెన్ నిన్న చూసుకునే భారీగానే పెరిగింది, అలాగే ఈ రోజు చూసుకునే మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. వరుసగా 2 రోజులు ఇంకా దిగుమతులు అయితే పెరుగుతూ ఉన్నాయి. మరి రోజు ఈ మేరకే పెరుగుతాయా లేదా తగ్గుతాయా లేదా చూడాలి. ఒకటి, ఎండలు అనేది ఇప్పుడు ఉండే కాయలు అంటే విపరీతంగా మావుతాయండి. ఎండలకి మామూలుగా కాయలు అనేది ఫాస్ట్గా మాయిపోతాయి అంటే పక్వానికి వచ్చేస్తాయి. సో మేబీ అదేమన్నా రీజనా లేదా మరే వేరే ఏదైనా కారణం ఉందో చూడాలి. ఓవరాల్గా చూసుకున్నట్టు ఈవెన్ ఈ పక్క టీవీఎస్ మండీ లైన్ చూసుకునే నేనుతో పోల్చుకుని మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. అలాగే ఈ పక్క భాగ్యలక్ష్మి మండీ లైన్ చూసుకునే నేనుతో పోల్చుకుని మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టు దిగుమతులు అయితే ఎక్కడ ఏమాత్రం అయితే తగ్గలేదు. నేనుతో పోల్చుకుని దిగుమతి భారీ స్థాయిలోనే వచ్చాయండి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఒక్కొక్కసారి వేలం పాటలు అనేది 8 ప్రారంభమైతే ఒక్కొక్కసారి 8:45 వీళ్ళైతే ప్రారంభమైతే ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.